పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, మానవత్వమును సర్కార్ చేయాల్సిన పనేనా ఇది? ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి, ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది, ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది, దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా, నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఉన్నాయి ఒక మాహాయంలో కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరుంటారండి ఫుట్పాత్ల మీద? ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో, ఓ ఇడ్లీ బండో, ఒక చెప్పుల దుకాణమో, టేలానో నడుపుకుంటూ ఎవరు? ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి నెలకొక 10,000 సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే, కానీ ఏం చేయాలి, ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి వాళ్ళు. ఒక వెండింగ్ జోన్ పెట్టి, మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళి తీసేసినాం. మానవీయ కోణం ఉండాలి, వాళ్ళ నగదంలో రోడ్డు మీద పడేయద్దు, బలిసిన వాళ్ళకంటే ఇబ్బంది కాదు, కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరి దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా. వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి, ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి. అదేవిధంగా ఇంకా విచిత్రం, అసలు ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయి తెలియదు. నిన్నగాక మొన్న చూసిన నేను 3 రోజుల కింద 1.5 కోటి రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది, 3.5 రోజుల కింద. 3 రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది ఇది అక్రమం అని. అంటే కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయి తెలియదా? రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది, 3 రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది? అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే, అది ఎఫ్టీఎల్ అని తెలిస్తే, బఫర్ అని తెలిస్తే, ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్య తీసుకో, కొనుక్కున్న వాళ్ళ మీద కాదు. పర్మిషన్ ఎవరిచ్చిండు, ఎట్లిచ్చిండు, తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టిచ్చిండు, వాళ్ళ మీద చర్య తీసుకో, దమ్ముట ఆ పని చేయి. రెండవది, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు, 1.5 కోటికి మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు, ఎవడు కడతాడు ఆ పైసలు? నష్టపరిహారం ఎవడిస్తాడు ఆ కుటుంబానికి? నీ ప్రభుత్వం ఇస్తుందా, బిల్డర్ ఇస్తాడా? ఆ తీసుకున్నాడు మంచిగానే ఉంటాడు, రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలు పడ్డది, నువ్వు మంచిగానే ఉంటావు, ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఎవడు బాధ్యుడు? అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం, తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటుంది, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది, ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ఎల్లో ఉన్నారు హైదరాబాద్లో, వారిని సంప్రదించండి, తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం, చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడింది ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతాను రా అని చెప్పి ఆనాటి శాసనసభా పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కట్టిన మేము చూడు అని. ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకొకడ ఇస్తా అంటున్నది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు కేవలం మీద కాగితాలు ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదు, తాళాలు ఇవ్వండి, గృహప్రవేశాలు చేయించండి, తర్వాతనే వాళ్ళని తొలగించండి, లేకపోతే ఒప్పుకోము, ఎందుకంటే ఇది పద్ధతి కాదు, వాళ్ళని రోడ్డు మీద పాడేస్తాం. కట్టిన ఇండ్లు రెడీగా ఉన్నాయి కదా, ఒక కొల్లూరులో 16,000 ఇండ్లు రెడీగా ఉన్నాయి, మేమే కట్టినాం, మీకు వడ్డిచ్చిన పల్లెంలో బ్రహ్మాండంగా పంచపక్ష ప్రమాణాలు పెట్టి నీ చేతిలో పెట్టినాం, చేతనైతే వాళ్ళ గృహప్రవేశాల దగ్గరుండి మీ అధికారులతో చేయించు, అంతేగాని అమానవీయంగా మళ్ళొక్క అమ్మాయి పుస్తకాలు తీసుకుంటా అంటే నూకి పారేసుడు, ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూకి పారేసుడు, మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు, మీ ప్రభుత్వమే కూలగొట్టుడు, ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నాను, మా ప్రభుత్వం ఉన్ననాడు మేము మాట ఇచ్చినాం,